హలో ఆల్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఇప్పుడు అన్అకాడమీ రిజాల్వ్ 2022 వచ్చేసింది. కాన్కర్ యువర్ గోల్స్ దిస్ ఇయర్, సో యూ కెన్ గెట్ 22% ఆఫ్ ఆన్ యువర్ అన్అకాడమీ సబ్స్క్రిప్షన్. సో January 1st నుంచి January 3rd వరకు ఉంటుంది. సో టుడే ఇస్ ద లాస్ట్ డే. యాక్చువల్గా మీకు 22% అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ బెనిఫిట్ ఉంటుంది, అండ్ యూ కెన్ సబ్స్క్రైబ్ నౌ, సో విత్ యూజింగ్ దిస్ రెఫరల్ కోడ్. ఓకే, అండ్ ఇంకా సోఫార్ అన్అకాడమీ నుంచి మీకు చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్గా ఏంటంటే 10,000 క్వశ్చన్స్ ఫర్ నీట్ 2022. సో ఇట్ విల్ బి గోయింగ్ టు స్టార్ట్ ఆన్ 5th January, సో డోంట్ ఫోర్గెట్. సో దిస్ ఇస్ వెరీ వెరీ వాల్యుబుల్ అనమాట. 10,000 క్వశ్చన్స్, మీరు ఎన్ని రకాలుగా ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చో, ఎన్ని రకాలుగా ఒక టాపిక్ని రివైజ్ చేయొచ్చో, మీకే ఇంకా ఈజీ అయిపోతుంది. అండ్ నీట్ టాపర్స్ బ్యాచ్ విచ్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ ఆన్ 5th January 2022. అండ్ అన్అకాడమీ ప్రాడిజీ టాలెంట్ రివార్డ్ ఎగ్జామినేషన్, ఈ ఎగ్జామినేషన్ ఏంటంటే 23rd January 2022 స్టార్ట్ అవుతుంది. ఇది 10 AM ఆన్వర్డ్స్. సో 7th క్లాస్ నుంచి నీట్ యూజీ +1 +2 వరకు ఈ టెస్ట్ ని అటెంప్ట్ చేయొచ్చు. మీకు ఎక్సైటింగ్ స్కాలర్షిప్ ఇంకా రివార్డ్స్ ఉంటాయి. యూ కెన్ కంపీట్ అట్ అన్ ఆల్ ఇండియన్ లెవెల్ అండ్ ఎక్సైటింగ్ రివార్డ్స్ ఇన్ ఎవ్రీ టెస్ట్ అండ్ టాప్ ది టెస్ట్ ఆన్ 29th January అండ్ 13th February. మీకు ఎక్సైటింగ్ ప్రైజెస్ ఉంటాయి. ర్యాంక్ 1, ర్యాంక్ 2, 3 అంటే మ్యాక్బుక్ ఎయిర్, యాపిల్ ఐఫోన్, యాపిల్ ఐప్యాడ్, అమెజాన్ ఎకో డాట్, అమెజాన్ వాచెస్, ఇలా మీకు ఎన్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇది షెడ్యూల్ ఆఫ్ ద టెస్ట్. మీరు అన్అకాడమీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ చేసి ముందుగా ఎన్రోల్ చేసుకోండి. టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3, టెస్ట్ 4 అండ్ ఏ క్లాసెస్కి ఎప్పుడెప్పుడు టెస్ట్లు ఉంటాయి, ఏ డేట్స్లో టెస్ట్లు ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి ఈరోజు వచ్చే టాపిక్ ఎకోసిస్టమ్, ఈకాలజీ. ఈకాలజీ అంటే ఏంటంటే లివింగ్ థింగ్స్ ప్లస్ నాన్ లివింగ్ థింగ్స్ రెండు కలిసి వాటి హ్యాబిటాట్ని అవి ఎలా ఉపయోగించుకుంటున్నాయి. సో ఇంట్రాక్షన్ అన్నమాట. ఇప్పుడు మనం ఇండివిడ్యువల్, మనలాంటి ఇంకొక ఇండివిడ్యువల్స్ అందరూ కలిస్తే పాపులేషన్ అంటాం. అలా వేరే వేరే డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఇంకా హ్యూమన్స్ కలిస్తే కమ్యూనిటీ అంటాం. ఆ కమ్యూనిటీ అంతా కూడా ఒక హ్యాబిటాట్లో బతికితే దాన్ని మనం ఎకాలజీ అంటాం, ఎకోసిస్టమ్ అంటాం. సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెరైన్ ఎకోసిస్టమ్ ఉంది. ఈ పిక్చర్లో ఇది చాలా ఇంట్రెస్టింగ్ పిక్చర్ సోఫార్ మీకు ఇక్కడ కనిపించే సన్. సో సీ బర్డ్స్, ఎస్చరీస్, రెడ్ కాట్ ఫిష్, క్రాబ్, ఓషన్ అసిడిఫికేషన్, బైవాల్వ్ మొలస్క్, కాకల్స్, సీవీడ్, బ్యాక్టీరియా, సీ స్టార్స్, జూ ప్లాంక్టన్స్, బ్రయోజోవన్స్, బ్రయోజోవన్ టికెట్స్, ఫిషెస్, మనకి కమర్షియల్ ఫిషింగ్ కానీ ఇవన్నీ మెరైన్ ఎకోసిస్టమ్ కిందకు వస్తాయి. మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిష్ పేరు చెప్పంగానే అది మెరైన్ ఎకోసిస్టమ్ కిందకు వస్తుందా, ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్ కిందకు వస్తుందా అని మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. షిప్స్ ఇంకా ఇవన్నీ చెప్తుంటే అవన్నీ ఆ ఎకోసిస్టమ్కి రిలేటెడ్గా వస్తాయి అని. అండ్ ఎకోసిస్టమ్ అంటే ఏం లేదు, ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్. నేచర్లో చాలా ఎకోసిస్టమ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క ఎకోసిస్టమ్ ఒక్కోలా ఉంటుంది. సో వేర్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఎప్పుడైతే వాటితో అవి ఇంటరాక్ట్ అవుతూ ఇంకా ఫిజికల్ ఎన్విరాన్మెంట్తో కూడా ఇంటరాక్ట్ అవుతుంటే దాన్ని మనం ఎకోసిస్టమ్ అంటాం. ఆ ఎకోసిస్టమ్ సైజ్ ప్రకారం మారుతూ ఉంటుంది. ఒక చిన్న కొలల నుంచి పెద్ద ఫారెస్ట్ సీ దాకా వెళ్తుంది. చాలా ఎకాలజిస్ట్లు ఏంటంటే ఎంటైర్ బయోస్పియర్ ని గ్లోబల్ ఎకోసిస్టమ్ గా సపరేట్ చేస్తారు. అండ్ కంపోజిట్ ఆల్ లోకల్ ఎకోసిస్టమ్స్ ఆన్ ఎర్త్. సో యాజ్ మనం డిస్కస్ చేసినట్టే ఒక్కొక్క ఎకోసిస్టమ్ ఒక్కొక్క యూనిట్ ఆఫ్ నేచర్ అనమాట. అంటే ఎంటైర్ నేచర్ అంటే ఏంటంటే డిఫరెంట్ ఎకోసిస్టమ్స్. ఒక్కొక్క ఎకోసిస్టమ్ లో లివింగ్ ఇంకా నాన్ లివింగ్ థింగ్స్ ఇంటరాక్షన్ అయ్యి దాని యొక్క ఎకోసిస్టమ్ ని ఫామ్ చేస్తాయి. ఇప్పుడు ఫారెస్ట్ అనేది ఒక ఎకోసిస్టమ్, మెరైన్ అనేది ఒక ఎకోసిస్టమ్, ఇంకా దాని తర్వాత గ్రాస్ ల్యాండ్ ఒక ఎకోసిస్టమ్, డెజర్ట్స్ ఒక ఎకోసిస్టమ్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్. సో టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ ఏంటంటే మనకి టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్, ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ అంటే భూమి మీద బతికే జీవులతో సంబంధించిన ఎకోసిస్టమ్, ఇంకా సముద్రంలో కానీ నదుల్లో కానీ బతికే జీవులతో ఎకోసిస్టమ్. ఇంకా టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అయితే ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్, డెజర్ట్స్ అన్నమాట. ఇంకా ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ అంటే ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్, సాల్ట్ వాటర్ ఎకోసిస్టమ్. ఇంకా ఫ్రెష్ వాటర్లో అయితే పాండ్స్, లేక్స్, స్ట్రీమ్స్.
సాల్ట్ వాటర్ లో అయితే వెట్ ల్యాండ్స్ ఎస్చరీస్ మెరైన్ ఎకోసిస్టమ్ ఓకే సో ఇవి టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ ఈ చాప్టర్ నన్ను సోఫార్ చాలా మంత్స్ నుంచి చాలా మంది అడుగుతున్నారు ఐ స్టార్ట్ ఎ సిరీస్ విత్ దిస్ చాప్టర్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి నన్ను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో షేరింగ్ నాలెడ్జ్ విల్ బి ఆల్వేస్ బెనిఫిషియల్ వాళ్ళకి తెలిసింది మీకు కూడా షేర్ చేస్తారు మీకు తెలిసింది వాళ్ళకి కూడా షేర్ చేసుకోవచ్చు ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్